సుగంధ ద్రవ్యాలు ఇంకా ఓం నిధనపత ఏ నమః నిధనపతాంతకాయ నమః ఓద్వాయ నమః ఓద్వలింగాయ నమః తెల్లకారి నమః తిరణ్యలింగాయ నమః వస్త్రల కవలి వస్త్ర కవలి తిరణ్యలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః కొనికొనిపోయండి నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏద సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పాణి మంత్రం పవిత్రం తద్జో జాతం ప్రపద్యామి తద్జో జాతాయ వై నమో నమః శ్రీదేవాయ నమః కామదేవాయ నమః శ్రేష్టాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః మీకు ఇంకొకటి అక్కడ ఉన్నాయి చెంబులు ఓం అగోరే ఏ ద్యోత గోరే ఏ ద్యోగోర గోరే విశ్వం భూతం భువనం చిత్రం బహుదా ఘాతం జాయమానం చేత సర్వోచేసి బయటకి వెళ్ళాయి కొన్ని కొన్ని వేయండి అమ్మా ఓం త్రయంబకం మెగామహే సుగంధించుకుంటున్నాం ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే పుత్రమే పాహి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదో ఓం నమస్తే విశ్వేశ్వరాయ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగా పోయమ్మా విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికార్తికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః ఓం చంచమే మయచ్చమే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సోమరసచ్చమే భద్రచమే శ్రేయచ్చమే పుష్యచ్చమే సచ్చమే భగచ్చమే త్రిపుణచ్చమే పట్టుకుని చరి పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణాహుతిహోమి స్వాహా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణాహుతిహోమి స్వాహా ఓం ఆద్యశేషం సమర్పయామి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్షతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాక్షతే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవాక్షతే అత్యంతమైన నిలుచుని సర్వం శ్రీ బ్రహ్మాత్మ వస్తాను ఈశానాయ నమః ఆం బ్రహ్మణే నమః హ్రీం అనంతాయ నమః లాస్ట్కి
నమస్కారం భక్తులందరికి నమస్కారం. ఆర్మూరు నగరంలో ఏం కాలనీ ఇది? కాలనీలో 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక చెట్టు కింద ఒక పెద్ద పుట్ట వెలసి ఉంది. ఈ ఇక్కడ నాగులకి ఈ 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది పూజలు చేసుకుంటున్నారు. భరతమ్మ గారు ఇక్కడ పక్కనే ఉండి ఈ పుట్టని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఈ నాగదేవత పూజని అందరూ చేసుకునేలాగా, అందరికీ సత్సంతానం కలిగేలాగా, ఇదిగో భారతమ్మ గారు వచ్చారు, అందరికీ సత్సంతానం కలిగేలాగా, అందరికీ వివాహాలు జరిగేలాగా, నాగదోషాలు పోయేలాగా ఎన్నో విధాలుగా సహకారం చేస్తూ ఉన్నారు. అది దైవీయంగా చెలివేరి రాజారాం గారికి ఏనాడో ఒకసారి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ట చేయాలన్న ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు చెప్పడము, మీ అందరం కలిసి ఓంకారేశ్వరం వెళ్ళడము, ఓంకారేశ్వరం దారిలో ఉజ్జయిని, ఔండా నాగనాథ్, కృష్ణేశ్వరు, షిరిడి దత్తక్షేత్రాలు, శక్తిక్షేత్రము, ఏంటి అమ్మవారు తుల్జాపూర్ భవానీ, ఎన్నో చోట్లకి